హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ దిస్ దిస్ఇస్ సర్తాజ్ సో యాక్చువల్లీ వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు పైననే ఒక ఏంటి పెద్ద పెద్ద లెటర్స్తో ఒక హెడ్లైన్ కనిపించింది ఏంటంటే టైం అయిపోయింది అని చెప్పి ఆపరేషన్ని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయిన ఒక డాక్టర్ అని వినిపించింది అయితే అలా కనిపించిన తర్వాత లోపల పేషెంట్కి ఏం అవ్వకపోతే దట్ ఇస్ ఫైన్ న్యూస్ మన దాకా వచ్చి ఉండదు కానీ పేషెంట్కి కూడా ఏదో జరిగింది అయితే అసలు ఇది కరెక్టేనా టైం అయిపోయింది అని చెప్పి డాక్టర్ మధ్యలోనే ఆపరేషన్ వదిలేసి రావచ్చా అనే టాపిక్ గురించి ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేసి అసలు ఏంటి కరెక్ట్ ఎవరిది రాంగ్ ఎవరిది అనేది మాట్లాడతాం హలో అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాయి సో ఇందాక నేను ఇంట్లో చెప్పినట్టే ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఐ గాట్ టు సీ దిస్ న్యూస్ అనమాట ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి స్కెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి టైం అయిపోయింది అని చెప్పి ఒక ఆపరేషన్ వదిలేసి వచ్చేసారు సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు అట్లా టైం అయిపోయింది అని చెప్పి ఆవిడ డాక్టర్ ఎవరైతే ఉన్నారంటే ఆవిడ పేరు నర్మదా అంట ఆవిడ వచ్చేయడం కరెక్టే అంటారా చాలా బాధ కలిగించే అంశం అండి ఇది ఎందుకంటే మీకు అంటే మీకు విషయము లో ఈ విషయంలో ఏంటంటే ఆమె అంతకుముందు కూడా ఇలాంటి విషయాలు సస్పెండ్ అయిన సంగతి మామూలుగా వచ్చింది అది కూడా న్యూస్ వచ్చింది అంటే ఒకసారి మనం ఈ డాక్టర్స్ చేసే వృత్తి చాలా దైవ సమానమైంది ఒకటండి సో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చూస్తానికి బాధ అనిపిస్తుంది గతంలో నేను ఒక కేసు చేశాను అది జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను అంతే వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుని చిన్న ఇన్ఫాంట్ బాబు పుడితే ఆ డబ్బులు ఐదు వందల రూపాయలు అంచం ఇవ్వలేకపోయారు వాళ్ళు అతను చాలా కూలి పని చేసుకునే అతను ఆ చిన్న బేబీ బాయ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వదిలేయటం జరిగింది లేబర్ రూమ్ పక్కన వదిలేయటం జరిగింది నర్స్ రూమ్ అంటారు అక్కడ వదిలేయటం జరిగింది సో ఆ సందర్భంలో అక్కడ కొన్ని డెడ్ బాడీస్ని తినే స్ప్రే డాక్స్ ఉన్నాయి ఊరకొక్కలు ఉన్నాయి అవి వచ్చి ఆ శిశువుని తీసుకుని వెళ్ళిపోయింది తినేసి సో నేను అది చూసి స్పందించి దానిపైన మనం హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేశాం తర్వాత హ్యూమన్ రైట్స్ వారు దాని మీద విచారణ చేపట్టి బాధ్యులందరినీ సస్పెండ్ చేశారు అలాగే సస్పెండ్ చేయడంతో పాటుగా వీళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది ఆ సందర్భంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ మహానుభావులు ఆయన చైర్మన్ గారు ఏమన్నారంటే బాబు నీకు జరిగిన నష్టం మేము మేమేం తీసుకురాలే కాకపోతే ఏంటంటే వాళ్ళకి గుణపాఠం ఉండాలని చెప్పేసి నీకు ఇంత మేము నష్టపరిహారం ఇవ్వమని చెప్తున్నాం ఆ నష్టపరిహారం కూడా ఎక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ శాలరీలో శాలరీలోంచి కట్ చేసుకోమని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత నుంచి అక్కడ కొంచెం కుదుటపడింది అలాగే మనకి ఇక్కడ నీలఫార్ హాస్పిటల్లో చిన్న బేబీని ఎలకలు కొరికిని చెవులు ముక్కులు ఆ ఆ ఘటన కూడా మేము సూమోటాగా తీసుకొని హ్యూమన్ రైట్స్లో వేయడం జరిగింది దీనికి కూడా మేము నెక్స్ట్ హ్యూమన్ రైట్స్లో వేద్దాం చూస్తాం సో అది పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి మన ప్రైవేట్ హాస్పిటల్ ఎందు జరగవు ఒకటేనండి నిర్లక్ష్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటంటే నిర్లక్ష్యం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమె ఆల్రెడీ సస్పెండ్ అయిందని మనకు తెలుస్తుంది గతంలో కూడా ఇక దీనికంటే ముందుగా అసలు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎలా జరుగుతాయి కూడా చూద్దాం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కులో ఇది భాగం ట్రీట్మెంట్ కూడా అంటే వైద్యం చేయించుకునే హక్కు కూడా ఆర్టికల్ ట్వంటీ వన్లో మనకి మిళితమై ఉంది దాంట్లో ఉంది సో జీవించడం అంటే ఓ జనరల్గా జీవించడం కాదు దాంట్లో కొన్ని రైట్స్లో భాగంగా వైద్యం కూడా పొందే హక్కు ఉంది వైద్య సహాయం పొందే హక్కు మనకు ఖచ్చితంగా ఉంది దానికి సంబంధించి పండిత్ పరమానంద కటారా వర్సెస్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేసు ఉందండి మీ నెట్లో కూడా చూడవచ్చు చాలా మంచి సబ్జెక్ట్ అది దాంట్లో ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఉదాహరణకి ఒకదాని ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు అతను సంబంధించిన ఆ ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఎవరైతే దెబ్బతిన్న వాళ్ళని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు వాళ్ళపైన ఎలాంటి మెడికల్ లీగల్ కేసులు అనేది ఉండకూడదు ఓకే అలాగే లేదు అతనే ఎవరైతే ఉదాహరణ దెబ్బ తగిలింది అతనికి పాపం ఇబ్బంది అయింది బ్లీడింగ్ అవుతుంది అతను దగ్గరలో ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు పలానా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు ఇదని ఏం లేదు మీకు కనపడే ఏ హాస్పిటల్కైనా వెళ్ళాలి ఖచ్చితంగా అతను ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్ ఈ విషయం చాలామందికి మనకు తెలియదు చాలా మంది ఇప్పుడు దానికి ఏదైనా జరిగింది ఎక్కడో హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఎదుర్కొంటూ వెళ్ళండి ట్రీట్మెంటు డబ్బులు అన్నీ పక్కన పెట్టండి మీకు వైద్యం చేయించుకున్న హక్కు మీకు ఉంది ఓకేనండి తర్వాత మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కంపల్సరీ అది కంపల్సరీ ఏ డాక్టర్ అయినా సరే అక్కడ ఎవరైనా సరే నారాయణో హరి అంటారు ఏ డాక్టర్ అయినా మీకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అది ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించే హక్కులో భాగం అది గుర్తుపెట్టుకోండి చాలామంది నేను వైద్యం చేయన ఇది ఇది పోలీస్ కేసు అవుతుంది లేదా మెడికల్ లేగల కేసు అని చెప్పడానికి లేదు ముందు ముందు ఫస్ట్ ఎయిడ్ అయినా చేయాలి ఓకే ఫస్ట్ ఎయిడ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ అయినా చేసి పంపించాలి అవసరమైతే ఉదాహరణకు ఒక డాక్టర్ ఉదాహరణకు ఒక ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ అది మామూలుగా ఒక జనరల్ ఒక కార్డియో అరెస్ట్ జరిగింది అనుకోండి అక్కడ ఓన్లీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వేరే డాక్టర్కి సంబంధించిన ఇది నాకు సంబంధం లేదని చెప్పడానికి లేదు దానికి సంబంధించి ఏదో సిపిఆర్ ఆయన తెలిసింది ఏదో నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ సిపిఆర్ ప్రథమ చికిత్స ఏదో చేసి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అందుకని అది వేసి వెళ్ళడానికి లేదు అలాగే ఇప్పుడు మనం చూస్తే ఆమె నాకు టైం అయిపోతుంది ఆ ఈ జోగులాంబ గద్వాలా అది సంబంధించి రాజోల మండలం పచ్చర్ల విలేజ్ సంబంధించిన ఖాళీ ఫాద అమ్మాయి పేరు సో పాపం ఆమె వచ్చి నిండు గడిపిన వచ్చినప్పుడు తర్వాత అక్కడ నొప్పులు పడుతున్నప్పుడు ఎమ్మట నాకు టైం అయిపోయిందని చెప్పి మధ్యలో జారుకోకూడదు అది నేరం మీకు ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కూడా అది నేరం నిర్లక్ష్యంగా ఒక ప్రాణాన్ని తీయటం అవుతుంది నెగ్లిజెన్స్ కింద వస్తుంది అలాగే ఇం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం కూడా అది ఎథిక్స్ కాదు దాని ప్రకారం కూడా అలాగే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా వస్తాయి సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరైతే ఆ నర్మదా అనే డాక్టర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు సో ఈసారి కూడా సస్పెన్షన్ అంటారా లేకపోతే ఇంకా సీరియస్ ఈసారి అంటే ఒకసారి ఆమె సస్పెండ్ అయింది కాబట్టి మళ్ళీ అదే సంఘటన పునరావృతం అయింది కదండి సో నాకు తెలిసి ఆమెకి ఇంకా సివియర్గా పనిష్మెంట్ పడే అవకాశం ఉంది అలాగే బాధితులు ఎవరైనా సరే హ్యూమన్ రైట్స్లో మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకి నాంపల్లి ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది నాంపల్లిలో గాంధీభవన్ ఆపోజిట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ఆ బాధితులు ఎవరైనా సరే హ్యూమన్ రైట్స్ ఆశ్రయించవచ్చు ఇలా జరిగినప్పుడు ఆశ్రయిస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు విచారణ చేపట్టి సంబంధిత రిపోర్టు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకొని సరే నేను చెప్పాను ఎన్నో కేసులో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించవచ్చు అలాగే బాధితుల్ని సస్పెండ్ చేయటమా లేకపోతే ఇంకా సివియర్గా పనిష్ పనిష్మెంట్ ఇవ్వటమా లేదా ఐపీసీ కింద వీలైతే ఐపీసీకి త్రీ నాట్ ఫోర్ ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడమా కూడా చేయొచ్చు కాబట్టి ఏంటంటే నేను మన ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నాను అంతే మా అందరూ ప్రేక్షకులందరం మన కుటుంబ సభ్యులే సో కుటుంబ సభ్యులందరూ కూడా నేను చెప్పేది ఒకటే మీకు జీవించే హక్కులో భాగంగా మనం అంతకుముందు హ్యూమన్ రైట్స్లో అనేక వీడియోలు చేస్తాం అందులో కూడా ఇది ఒకటి ముఖ్యమైనది చెప్తాను మీకు జీవించే హక్కులో భాగంగా మీరు వైద్యం చేయించుకునే రైట్ మీ అందరికీ ఉంది దయచేసి ఇది గమనించండి అవసరం వీడియోని షేర్ చేయండి అవసరం వీడియో మీ దగ్గర పెట్టుకోండి ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు భయపడి పారిపోవద్దు అక్కడికి హాస్పిటల్లో తీసుకెళ్లి చేయించండి దీనికి సంబంధించిన కేసు పండిత్ పరమానంద కటారా వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మీరు కానీ నెట్లో చూసుకోండి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది జడ్జిమెంట్ అంతేగాని మనం భయపడిపోయి అక్కడ నిండు ప్రాణాన్ని వదిలేయద్దు ఒకటి సరే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఎవరైనా ప్రజా సంఘాల వాళ్ళు కానీ మామూలుగతి ఇంకెవరైనా కూడా మనం ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేసుకోవచ్చు ఒకటి అలాగే బాధ్యులైన వారిపైన కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అలాగే మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి కూడా మీరు ఒక కంప్లైంట్ చేయొచ్చు ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సో ఈ విధంగా చర్య తీసుకుంటే అంటే మనం ఎందుకు అంటున్నాం అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండటం అనేది మన ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ అండి టు రైజ్ యువర్ వాయిస్ అండ్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిని వంద మందికి తెలియజేయాలి అన్న ఒక దీంతో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్